ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, మహిళా ఓటర్లు, సోదరులు, సోదరిమణులు, ఉద్యోగస్తులు మిమ్మల్ని డబ్బులతో మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు. కానీ మీ ఆలోచన విధానాన్ని మార్చేటువంటి శక్తి ఎవరికి లేదనేది నాకు తెలుసు. మీరు గొప్పవాళ్ళు, మీరు మేధావులు, మీరు ఉన్నతంగా ఆలోచించేటువంటి వ్యక్తులు. కాబట్టి ఇవాళ బిట్స్ పిలానీలో చదివి మీ అక్రమాలు ప్రశ్నించే గొంతులు పైసలు ఎందుకు పంచుతాయి సార్? ప్రశ్నించే గొంతు పైసలు ఎందుకు పంచుతుంది? ఏమీ లేనటువంటి నేను మీ అందరికీ తెలుసు నీతిగా క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో వస్తూ ఉన్నా. నిజంగా డబ్బులు పెట్టే గెలవాలనుకుంటే అలాంటి గెలుపు నాకు వద్దు సార్. ఎందుకంటే నాకు కావాల్సింది ప్రజల ప్రేమ కావాలి. నేను ప్రజల కోసం సేవ చేయాలనుకుంటున్నాను. అంతే తప్ప కానీ అక్రమ మార్గంలో డబ్బులు వెచ్చించి గెలవాలి అనేది కాదు. ఆ డబ్బులుంటే నేను 10 మంది పిల్లల్ని చదివించుకుంటా. ఆ డబ్బులుంటే 10 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించుకోగలుగుతా. నేను 10 మంది పిల్లల్ని రక్షించగలుగుతా. కాబట్టి సోదరుల సోదరిమణుల అందరి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి డబ్బులు మీ అభిప్రాయాన్ని మార్చవని ఆశిస్తా ఉన్నా. మీ అభిప్రాయం ఉన్నతమైనది. మీ అభిప్రాయం రేపు జరగబోయేటువంటి 27న జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేసి గెలిపించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఒక్కరోజే నాకు క్యాంపెయినింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. నేను సజావుగా, నీతిగా, నిజాయితీగా క్యాంపెయినింగ్ చేసుకుంటా ఉన్నా. ఎక్కడికి పోయినా పట్టభద్రులు చెప్తుంది ఒకటే మాట, 3 జిల్లాలో అన్నా పోయినసారి అన్యాయం జరిగింది, ఈసారి ఖచ్చితంగా మేము నిలబడతామని చెప్పి 24 ఉద్యోగ సంఘాలు ఇవాళ తీన్మార్ మల్లన్నకు అండగా నిలబడి మద్దతు చేస్తూ ఉన్నాయి. అలాగే సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, న్యూ డెమోక్రసీ, అట్లా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మీ అభ్యర్థినే పెట్టమని చెప్పారు. 6 స్వతంత్ర అభ్యర్థులు వాళ్ళ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ముత్తులింగం అనేటువంటి అభ్యర్థి వరంగల్ నుంచి నేను నామినేషన్ ఉపసంహరించుకోలే కానీ నాకు ఓటేయకండి, నా ఓట్లు తీన్మార్ మల్లన్నకి వేయండి అని చెప్పి నిన్న ప్రకటించడం జరిగింది. ఇంతమంది ప్రజలు ఏదో చిన్న ఆశపడతా ఉన్నారు, మల్లన్న ఏదో చేయాలనుకుంటున్నాడు ఈ సమాజం కోసం అని చూస్తూ ఉన్నారు. సోదరులారా, ఒక మాట అయితే చెప్తా, నేను అందరిలాగా కాదు. నేను ఖచ్చితంగా నేను ప్రజల మనిషిగా ఉండాలనుకుంటున్నా, ప్రజల మనిషిగానే చావాలనుకుంటున్నా. అంతే తప్ప కానీ ఇంకొక వేరే ఉద్దేశం లేదు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ మీకు డబ్బులు పంచుతారు ఎట్లాగో. ఎందుకంటే కేటీ రామారావు టార్గెట్ ఒకటే, బీఆర్ఎస్ టార్గెట్ ఒకటే. తీన్మార్ మల్లన్న చట్టసభకు రావద్దు. తీన్మార్ మల్లన్న చట్టసభకు వస్తే వీళ్ళు చేసినటువంటి అవినీతి పైన, వీళ్ళు చేసినటువంటి కుంభకోణాల పైన విచారణ కోరుతూ ఉంటాడు, విచారణకు ఆదేశించమని చెప్తూ ఉంటాడు. ఈ ప్రజల భూములు లాక్కున్నారు, వాటిపైన ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేస్తాడు. కాబట్టి తీన్మార్ మల్లన్న రావద్దు అనేది వాళ్ళ ఇంటెన్షన్. ప్రజలారా, మీ ఆశీర్వాదం ఉంటే, మీ ప్రేమ ఉంటే, మీ దయ ఉంటే, మీ కరుణ ఉంటే నేను చట్టసభకు పోతా. కానీ ఒకటి మాత్రం నిజం, అవినీతి పరులను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను. ఇది నేను మీ అందరికీ నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నటువంటి మాట. ఇంకా కూడా చెప్పాలంటే సోదరులారా, పటభద్రులారా, దయచేసి న్యూస్ను మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. నేను అవినీతికి పాల్పడను, అవినీతి చేయను, అక్రమ మార్గంలో డబ్బులు పంచేటువంటి పరిస్థితిలో లేను. కాబట్టి నా నీతి ఒకవేళ నేను ఇలాంటి డబ్బులు, ఇలాంటి అక్రమాలు చేయాలంటే కేసీఆరే నాకు అనేక సార్లు నన్ను ప్రలోభ పెట్టే కార్యక్రమం చేశాను. కానీ ఏ ఒక్కరోజు లొంగలేదు, ఏ ఒక్కరోజు వాళ్ళకు తల వంచలేదు. సోదరులారా, నేను నీతి నిజాయితీగా ఉన్నా, అంతే నీతి నిజాయితీగా మీ ముందుకు వస్తూ ఉన్నా. మీ ఇక నా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పట్టభద్రులారా మీ పాదాల దగ్గర పెడుతున్నా. మీరు ఏం చేస్తారు, మీరు తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.